హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపుల ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. చాలా రోజుల తర్వాత మనం కొత్త వీడియో పబ్లిష్ చేస్తూ ఉన్నాము. ఈ వీడియోలో మనము బీబి నాచియార్ గురించి, అసలు ఆమె ఒక వాస్తవమైన పాత్ర లేదా కల్పితమైన పాత్ర అనే విషయం గురించి పూర్తి ఆధారాలతో భగవద్ రామానుజాచార్యుల యొక్క జీవిత చరిత్రలోని సంఘటనలను ఉదహరిస్తూ నేరుగా భగవద్ రామానుజాచార్యుల దిగ్విజయము అనేటువంటి రామానుజాచార్యుల యొక్క జీవిత చరిత్రలో నుంచి అసలైన కథని చదివి మీకు వినిపించి ఇందులోని వాస్తవాలను మీ ముందు బ్లాక్ అండ్ వైట్లో ఉంచబోతూ ఉన్నాను. ఈ బుక్ పబ్లిష్ చేసింది ఎవరో కాదు, మన చిరంజీయర్ స్వామి యొక్క సంస్థ అయినటువంటి జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. శ్రీ శ్రీ చూడండి, శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి యొక్క ఆశీస్సులతో వారు భగవద్ రామానుజాచార్యుల యొక్క జీవిత చరిత్రను పబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి బీబీ నాచియార్ కథని మనం చదివి తెలుసుకోబోతూ ఉన్నాం. ఇందులో కాస్త ఈ జీయర్ స్వాముల వారు ఓవర్ యాక్షన్ చేసినట్టే నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇందులో క్రైస్తవ మరియు ఇస్లాం యొక్క దురాగతాలను గురించి వివరిస్తూ ఇక్కడ ఏం రాశారంటే చూడండి, అద్వైత సిద్ధాంతపు పునాదులపై ప్రచారక మతాలుగా ఉన్న క్రైస్తవ మరియు ఇస్లాంలు ప్రపంచంలో అత్యధిక భాగాన్ని తమ స్వాధీనంలో ఉంచుకున్నాయి. క్రైస్తవ మతము మరియు ఇస్లాం మతము అద్వైత సిద్ధాంతం యొక్క పునాదుల మీద నుంచి అవి అద్వైత సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని పుట్టాయని చెప్తూ ఉన్నారు జీయర్ స్వాములు. నరనరాన్న శివద్వేషము మరియు అద్వైత దేశము నింపుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ జీయర్ స్వాములు మరియు వీళ్ళ యొక్క సంస్థకు సంబంధించిన వాళ్ళు. నిజానికి క్రైస్తవులు మరియు ముస్లింల కంటే కూడా అద్వైతాన్ని నరనరాన ద్వేషించే వాళ్ళలో వీళ్ళే ప్రథమంగా ఉంటారు. ఈ గ్రంథం యొక్క పీడిఎఫ్ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే పరిశీలించుకోవచ్చు. పేజీ నెంబర్ 128లో మనకి ఈ రామానుజాచార్యుడి యొక్క జీవిత చరిత్రలోని అది ఈ మనం చర్చించుకునే ఘట్టం అనేది ప్రారంభమవుతుంది. రామానుజాచార్యుల వారికి మరియు కులోత్తుంగ చోళుడికి కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చాయన్నమాట. ఎందుకంటే రామానుజాచార్యుల వారు ఎంతోమంది శైవుల్ని ఆయన వైష్ణవ మతంలోకి మార్చేశారు. అలా శైవుల్ని వైష్ణవ మతంలోకి మార్చడం నచ్చనటువంటి కులోత్తుంగ చోళుడు రామానుజాచార్యుల మీద పగబట్టి ఆయన మీద దాడి చేయమని సైనికుల్ని పంపించడంతో రామానుజాచార్యుల వారు అక్కడి నుంచి పారిపోయి కర్ణాటకలో ప్రవేశించి మేల్కోటైలో ఆయన చాలా కాలం ఉన్నారు. అలా మేల్కోటైలో రామానుజాచార్యులు ఉన్నప్పుడు అక్కడ ఈ బీబి నాచియార్ స్టోరీ అనేది మనకి ప్రారంభమవుతుంది. అక్కడ మీరు కనుక గమనిస్తే భగవద్ రామానుజాచార్యుల వారు అక్కడ మేల్కోటైలో ఉన్నటువంటి శ్రీనివాసుడి యొక్క దేవాలయంలో ఆయన ఉంటూ కాలం గడుపుతూ ఉండేవారు. ఒకనాటి స్వప్నంలో పుట్టలో విష్ణు స్వరూపంతో పాటుగా అక్కడ తిరుమణన్ కూడా ఉన్నట్లు ఆయన దర్శించారు. ఆ గుర్తులను బట్టి సాగిన అన్వేషణలో 6 అడుగుల తిరునారాయణ సుందరమూర్తి లేదా తిరుమణ్ కూడా వారికి దర్శనమిచ్చారనమాట. అంటే భగవద్ రామానుజాచార్యులు ఆ మేల్కోటైలో ఉన్నటువంటి శ్రీనివాసుడి యొక్క క్షేత్రంలో ఉన్నప్పుడు ఆయనకు కలలో శ్రీనివాసుడు కనిపించి, ఇక్కడే పుట్టలో నేను ఉన్నాను, నన్ను తీసి తిరిగి ఆలయాన్ని నిర్మించి పునరుద్ధరించమని చెప్పినట్టుగా ఆయన కలలో రావడము. ఆయన అలాగే ప్రయత్నించినప్పుడు 6 అడుగుల తిరునారాయణమూర్తి యొక్క విగ్రహం దొరకడము రెండు కూడా జరిగాయి. ఇప్పుడు అసలు కథ ప్రారంభమవుతుంది. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ పురాతన దేవాలయాన్ని ఎవరు ధ్వంసం చేశారు, ఎవరు నాశనం చేశారు అని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రామానుజాచార్యుల వారు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే,
చాలా కాలం క్రితం ఇక్కడ ఒక బృహత్ ఆలయం చాలా పెద్ద ఆలయం ఉండేది. కొంతమంది నాస్తికుల యొక్క ప్రభావం వల్ల ఆలయం కాలక్రమేణా శిథిలమైందని తర్వాత ఆలయాన్ని ధ్వంసం చేశారని అప్పుడు ఆ ఆలయంలోని విగ్రహం ఇలా ఈ పుట్టలో పడిపోయిందని స్థానిక భక్తులు చెప్పారన్నమాట. తరువాత ఇక్కడి నుంచి మన యొక్క అసలు కథ ప్రారంభమవుతుంది. ఇక్కడ చాలా మంది బీబీ నచ్చియార్ స్టోరీలో చెప్పేది ఏమిటి అంటే ఈ సుల్తాన్ రాజు వచ్చి ఈ తిరునారాయణ స్వామి యొక్క ఆలయాన్ని ధ్వంసం చేశాడు అని. కానీ మనకి జీయర్ స్వాములు ప్రచురించిన ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయం చాలా కాలం క్రితమే కొంతమంది నాస్తికుల వల్ల ధ్వంసమైంది అని స్పష్టంగా ఉంది. అక్కడ దొరికినటువంటి ఆ తిరునారాయణ స్వామికి ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు రామానుజాచార్యులు వారు. ఆ ప్రాంతానికి మేలుకోట అని పేరు కూడా పెట్టారు. తరువాత ఆ దేవాలయానికి మేల్కోట తిరునారాయణ అక్కడ ఉండేటువంటి ఆ నారాయణమూర్తికి తిరునారాయణ పెరుమాళ్ అని నామకరణం కూడా చేశారు. కానీ ఆ దేవాలయంలో ఒక ఉత్సవమూర్తి కూడా ఉండి ఉండాలి. ఆ ఉత్సవమూర్తి ఎక్కడా అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజుని విచారించక రాజు తన దగ్గర ప్రాచీన ఆలయానికి చెందినటువంటి ఒక వజ్రకిరీటం ఉందని తెలుపుతాడు. ఆ వజ్రకిరీటాన్ని తెప్పించి ఆ మూర్తి ఆ శిలామూర్తికి ప్రతిష్ఠిస్తే అది సరిపోలేదంట. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఈ ఉత్సవమూర్తి ఉండి ఉండాలి అని అన్వేషణ ప్రారంభిస్తారు మన శ్రీ భగవద్ రామానుజాచార్యులు. అలా అన్వేషణ ప్రారంభించిన తరువాత అసలు విషయం బయటపడుతుంది. ప్రాచీన ఆలయం శిథిలమైనప్పుడు ఆ విగ్రహాలని అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది దొంగలు తీసుకుని వెళ్ళిపోయి ఎవరెవరికో అమ్మేసినట్టుగా అలా చేతులు మారి దేశానికి ఉత్తరాన ఉన్నటువంటి దేహాలి ప్రాంతంలో ఎక్కడో సుల్తాన్ల పంచన చేరినట్టు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు శ్రీ భగవద్ రామానుజాచార్యులు వారికి చెప్పారు. ఇక్కడ మనకి ఒక డిఫరెంట్ వర్షన్ ఆఫ్ ద స్టోరీ కనిపిస్తుంది. అంటే మన దేవుళ్ళ యొక్క ఉత్సవమూర్తులను ఒక సుల్తాన్ రాజు కొనుక్కున్నాడనమాట. ఇక్కడ వేరే వాళ్ళు చెప్పే కథలో ఆ సుల్తాన్ రాజు వచ్చి మన దేవాలయాన్ని ధ్వంసం చేసి ఈ విగ్రహాలను తీసుకువెళ్ళిపోయాడు. ఇక్కడే ఈ కథలో ఎంతవరకు వాస్తవం ఉందో మీకు తెలిసిపోతుంది. తరువాత భగవద్ రామానుజాచార్యులు తిరిగి ఆ ఉత్సవమూర్తిని తీసుకురావడానికి కొంతమంది శిష్యులను గ్రామీణులను తీసుకొని దేహాలి రాజ్యానికి బయలుదేరారంట. ఈ దేహాలి రాజ్యం అనేది ఎప్పుడు ఉండేదో, ఈ దేహాలి రాజ్యాన్ని ఏ సుల్తాను పరిపాలించాడో ఆ ఊర్లు పేర్లు ఏమీ రాయలేదు ఇక్కడ. కానీ రామానుజాచార్యుల యొక్క రాకను తెలుసుకొని సుల్తాన్ ఆశ్చర్యపడ్డాడంట. తరువాత సుల్తాన్ దగ్గరికి వెళ్ళి విగ్రహాన్ని తిరిగి ఇవ్వమంటే వెటకారంగా దేవుడైతే పిలువు ఆయనే నడిచొస్తాడు కదా అని ఎక్కిరించినట్టుగా భగవద్ రామానుజాచార్యులు పిలువగానే తిరిగి ఆ మూర్తి వచ్చినట్టుగా మనకి ఇక్కడ కథ తెలుస్తూ ఉంది. తరువాత ఆ విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ విగ్రహానికి సెల్వ పిళ్ళై అని నామకరణం చేశారు. అంతేకాకుండా రాజు ఇచ్చిన వజ్రకిరీటం ఈ సెల్వ పిళ్ళైకి సరిగ్గా సరిపోయిందంట. ఇలా రామానుజాచార్యులు శిథిలమైనటువంటి ఆలయానికి తిరిగి పునర్వైభవాన్ని కల్పించారు. ఇంతలో ఆ సుల్తాన్ అంతఃపురంలో కోలాహలం బయలుదేరింది. ఎందుకు అంటే అక్కడ ఉన్న సురతాని రోజూ కూడా ఈ పంచలోహ విగ్రహంతో ఆడుకుంటూ ఉండేది. అలా ఆడుకుంటూ ఉన్న ఆ విగ్రహం కనపడకపోయేసరికి ఆమె ఆ విగ్రహం కోసం ఇక్కడికి ఈ మేల్కోట ప్రాంతానికి తిరిగి వచ్చింది. అలా మేల్కోటకు తిరిగి వచ్చి తిరిగి ఆ విగ్రహాన్ని ఇవ్వమని అడిగింది. కానీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేసాము ఇంకా ఇవ్వమని చెప్పారు. ఆమె కొంతకాలం అక్కడ ఉండి అనారోగ్యంతో చనిపోయింది. అలా చనిపోయిన తరువాత ఆ భగవద్ రామానుజాచార్యులు ఈమె కూడా శ్రీమన్నారాయణుడు భక్తురాలే
సామాన్యురాలు కాదు లక్ష్మీదేవి అంశగా ఈవిని పూజించాలంటూ ఆయనకు బీబి నచ్చారు లేదా తులుక్కు నచ్చారని నామకరణం చేసినట్టుగా మనకి ఈ గ్రంథం ఆధారంగా తెలుస్తూ ఉంది కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా ఒక కట్టు కదా అని ఎందుకంటే శ్రీమద్ భగవద్ రామానుజాచార్యుల సమయంలో అసలు ఢిల్లీలో సుల్తాన్లు లేరు ఢిల్లీ సుల్తాన్ల యొక్క సామ్రాజ్యం భగవద్ రామానుజాచార్యులు కాలం చేసిన తర్వాతే ప్రారంభమైందన్నమాట కానీ అసలైన కథని మీరు ఇప్పుడు ఈ పుస్తక ముఖంగా తెలుసుకున్నారు ఇందులో ఉన్నటువంటి కథ మరియు ఎంతో మంది చెబుతున్నటువంటి కథ పూర్తిగా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ ఆ బీబీ నచ్చారు లేదా సురతాని ఆ విగ్రహాన్ని తో రోజు ఆడుకోవడం తప్పితే ఇంకా అంతకు మించి ఆమె ఏమీ చేయలేదు ఆమె భక్తురాలు కాదు ఏమీ కాదు కాబట్టి ఈ కథ అనేది ఒక కల్పిత కథ దీనికి డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి కాస్త మన భగవద్ రామానుజాచార్యుని హీరోగా ప్రాజెక్ట్ చేసేదానికి ఇటువంటి కథలు కూడా కల్పించి రాశారు అని కొంతమంది విమర్శకులు చెప్తూ ఉన్నారు కాబట్టి వాస్తవం ఏననేది ప్రేక్షకులే నిజ నిజాలు పరిశీలించి తెలుసుకోవాలి హరి ఓం.